తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలి అన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లే వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతోంది పార్టీ ఉత్సాహంగా కథం తొక్కాలంటే యువతకు పెద్దపీట వేయాల్సిందేనని భావిస్తోంది నాలుగో వంతు స్థానాల్లో యువతకు అవకాశాలిస్తే పార్టీ విజయబేరి మోగించడం ఖాయము అని నమ్మకంగా ఉంది అయితే పార్టీలో అరవైలు డెబ్బైలు దాటిన యువకులు మరి తమ పరిస్థితి ఏంటి అని కంగారు పడుతున్నారు ఇంచుమించు ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లోని ఉదయపూర్లో నవసంకల్ప శిబిర్ పేరిట కీలక భేటీ నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్ది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడం లక్ష్యంగా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నో కీలక తీర్మానాలు చేశారు వాటిలో అత్యంత ముఖ్యమైనవి యువతకు ప్రాధాన్యత నివ్వడం కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడానికి గల చాలా కారణాల్లో యువత పార్టీకి దూరం కావడం కూడా ఒకటి అని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు అందుకే పార్టీలో యువతకు పెద్దపీట వేయాలి అని నిర్ణయించారు పార్టీలో యాభై శాతం పదవులను యాభై లోపు నేతలకే కట్టబెట్టాలి అన్నది కీలక నిర్ణయం అలానే ఎన్నికల్లో యువతకు కనీసం ఇరవై ఐదు శాతం స్థానాలు కేటాయించాలి అని తీర్మానించారు అప్పుడే పార్టీకి దూరమైన యువత తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు అని తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకమైనవి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అయినా ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించలేదు నాలుగేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెరమరుగు కావడం ఖాయమన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో ఉంది అటు నాయకత్వంలోనూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసి ఉంది ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పకడ్బందీగా కార్యక్రమాలు రూపొందించుకుని జనంతో మమేకమవుతున్నారు ఇప్పటికే హాత్సే హాత్ జోడో యాత్రతో నేతలు హల్చల్ చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు మంచి స్పందనే లభిస్తోంది పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు రేవంత్ రెడ్డి అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేస్తామో హామీలు ఇస్తున్నారు అలా జనంలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి అది పార్టీకి మంచి మైలేజ్ ఇస్తోంది ఇప్పుడు సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు సిద్ధమయ్యారు ఈ యాత్ర కూడా జనంతో కనెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వస్తుంది అయితే ఈ కార్యక్రమాలే సరిపోవని భావిస్తోన్న రేవంత్ రెడ్డి ఈ మధ్యనే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని కలిశారు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తానేం చేస్తున్నారో ఖర్గేకు వివరించారు వచ్చే ఎన్నికల్లో పార్టీ పరుగులు పెట్టాలంటే ఉదయ్ డిక్లరేషన్ కు అనుగుణంగా తెలంగాణలో యువతకు టికెట్లు ఇవ్వాలని రేవంత్ ప్రతిపాదించారట కనీసం ముప్పై స్థానాల్లో యువతకు టికెట్లు ఇస్తే పార్టీ తిరుగులేని విజయం సాధించి తీరుతుందని రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే ముందు ప్రతిపాదన ఉంచారట దీనికి ఖర్గే కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది ఈ ప్రతిపాదన చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారని రాజకీయ పండితులంటున్నారు లో మాటికి తనని చికాకు పెడుతూ చేతికి కాలికి అడ్డొస్తున్న సీనియర్లను తప్పించాలి అంటే యువతకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవాలి అని రేవంత్ భావించారని వారు అంటున్నారు అదే సమయంలో కొత్త వారికి టికెట్లు ఇచ్చే క్రమంలో తనను నమ్ముకుని తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు అని కూడా ఆయన వ్యూహరచన చేశారు అని అంటున్నారు తనకు నమ్మకంగా ఉండే వారికి ఎక్కువగా టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వంపై తన పట్టు ఉంటుంది అన్నది రేవంత్ రెడ్డి రేవంత్ మంచి ఆలోచన చేశారు ఖర్గే దానికి కానీ మరి పార్టీలోని సీనియర్లు తమను సంప్రదించకుండా కొత్త నీటిని తెస్తామంటే అని అసలే రేవంత్ రెడ్డి అంటేనే పీకల దాకా కోపంగా ఉన్న చాలా మంది సీనియర్లు ఈ ప్రతిపాదనకు గండి కొట్టాలనే చూస్తారని రాజకీయ పండితులు అంటున్నారు ఒకవేళ తమను కాదని యువతకు టికెట్లు ఇస్తే వారిని విజయవంతంగా ఎన్నికల్లో ఓడించే బాధ్యతను కూడా ఈ సీనియర్లు తమ భుజాలకెత్తుకుని పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు దీన్ని రేవంత్ రెడ్డి ఎలా నెట్టుకొస్తారన్నది ఆసక్తికరమే అంటున్నారు పాత తరం కాంగ్రెసీయులు పార్టీలో రాజకీయ కురువృద్ధులు తమ పిల్లలకో మనవాళ్లకో పార్టీ టికెట్ ఇస్తామంటే ప్రశాంతంగానే ఉంటారు కానీ తమ కుటుంబంలో ఎవ్వరికీ కాకుండా బయట యువతకు ఇస్తామంటే మాత్రం వారిని ఓడించడానికి శక్తియుక్తులన్నీ పనంగా పెట్టే ఉందంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్న జానారెడ్డి వంటి వారు కూడా తమ కుమారులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు అయితే జనార్దన్ రెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు మరి ఇద్దరికీ టికెట్లు కావాలంటారా పార్టీ నాయకత్వం ఇద్దరికీ ఇస్తుందా లేక ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధనను అమల్లోకి తెస్తుందా అన్నది ఆసక్తిగా మారింది ఎందుకంటే జానారెడ్డి లాంటి సీనియర్లు వారసులు కలిగిన వాళ్లు తెలంగాణ కాంగ్రెస్లో చాలా ఉన్నారు ఒకవేళ అధిష్టానం ఒక ఇంటికి ఒకటే టికెట్ అంటే మాత్రం కొత్త సమస్య రావచ్చునంటున్నారు రాజకీయ పండితులు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిణమిస్తుందని బేరీజు వేసుకుంటున్నారు ఈ క్రమంలో పార్టీలో అందరూ తాటిపై ముందుకు నడిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం ఎవ్వరితరమూ కాదని కాంగ్రెస్ హైకమాండ్ ధీమా వ్యక్తం చేస్తోంది పీసీసీ అధ్యక్షుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రాహుల్ గాంధీ అందుకే రేవంత్ రెడ్డి సీనియర్ల విషయంలో దూకుడుగానే ముందుకు పోతున్నారు ఎవరిని ఖాతరు చేయడం లేదు కాకపోతే కాంగ్రెస్ వంటి పార్టీలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేస్తే అది పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది అని గత అనుభవాలు చెబుతున్నాయి మొత్తానికి యువ మంత్రంతో ఎన్నికల ఏరు దాటేసి విజయబేరీ మోగించేసి అధికార దండం పట్టేయాలని రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కేటీబీ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి